అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు ఈ వీడియోలోకి ఎందుకు వచ్చాము అనేటటువంటి విషయం గురించి చెప్తాను ముందుగా రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ రోజు మనం క్రిస్మస్ కానుక ఇస్తూ ఉంటాం అటు పాస్టర్లకు గాని ఇటు మన క్రైస్తవ సోదరులకు గాని క్రిస్మస్ కానుక ఇస్తాం దాంతో పాటు ఈ రోజు ప్రత్యేకంగా మరొక విశేషం కూడా ఉంది ముందుగా ఆ విశేషం ఏమిటి అనేది చెప్పేసి దానికి ఈ క్రిస్మస్ కానుకకి ఏమన్నా సంబంధం ఉందా అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను ముందుగా ఆ విశేషం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే శివశక్తికి ఒక సొంత కార్యాలయం ఉండాలి అని చెప్పి సుమారుగా ఒక సంవత్సరం క్రితం సొంత కార్యాలయం కోసం నిధిసేకరణ తొలి విడతగా చేపట్టాం అప్పుడు ఒక 2000 అడుగులకి సంబంధించినటువంటి నిధిసేకరణ చేశాం ఆ తర్వాత కార్యాలయాన్ని విస్తరించి ఇతర భాషలకు కూడా శివశక్తిని తీసుకెళ్ళాలి ఆ విభాగాలు కూడా ఏర్పాటు చేయాలి అనేటటువంటి లక్ష్యంతో మరొక దఫా రెండోసారి నిధిసేకరణ చేపట్టాం మీ అందరి యొక్క ఆశీస్సులతో శుభాకాంక్షలతో మీ అందరి యొక్క అభిమానంతో ఆ రెండు కూడా విజయవంతమయ్యాయి అయితే ఫండ్ రైజింగ్ విజయవంతమైన తర్వాత మరి ఆ లీగల్ ప్రాసెస్ గాని టెక్నికల్ గా డాక్యుమెంట్స్ ఆ బ్యాంక్ లోన్లో నుంచి బయటికి తీసుకురావడం ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ వచ్చింది కొన్నాళ్ళు దానికంటే ముందు కరోనా టైం వచ్చింది ఆ కరోనా టైంలో ఆనంద్ రెడ్డి గారు కరోనా బారిన పడి ఆయన 1 మంత్ బెడ్ రెస్ట్ లో ఉండిపోవడం ఇలాంటి పరిస్థితుల వల్ల రిజిస్ట్రేషన్ కొంత ఆలస్యం అయ్యింది అయితే ఈ ఆలస్యాన్ని అదునుగా భావించినటువంటి కొంతమంది దుష్టశక్తులు అవకాశవాదులు దీనిని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అసలు మొదటి విడత చేసినటువంటి నిధిసేకరణకే ఎలాంటి ఫలితము లేదు వీళ్ళు అసలు కార్యాలయం కొనలేదు రిజిస్ట్రేషన్ చేయలేదు అంటూ దుర్మార్గపు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు అంటే రెండో విడత ఫండ్ రైజింగ్ ని చెడగొట్టడానికి అవి వాళ్ళకి సఫలం కాలేదు రెండో విడత ఫండ్ రైజింగ్ కూడా సక్సెస్ అయ్యాక ఇక వాళ్ళకి ఏమీ చేయాలో దిక్కుతోచక పాలుపోక ఎలా అయినా సరే అసలు ఈ రిజిస్ట్రేషన్ ని అడ్డుకోవాలి శివశక్తి పేరు మీద సొంత కార్యాలయం అనేది ఉండకూడదు ఏ విధంగానైనా సరే అనైతికంగానైనా సరే మనం అన్ని దారుల్లో కూడా ప్రయత్నించి కొంతమంది దొంగలు అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి దొంగల ముఠా అంతా కలిసి ఈ రిజిస్ట్రేషన్ ని అడ్డుకోవడానికి నానా విధాలైనటువంటి ప్రయత్నాలు చేసిన విషయాలన్నీ కూడా మీ అందరికీ నేను వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది రీసెంట్ గా మొన్న కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అడ్డుపులు వేశారు అడ్డంకులు సృష్టించారు అయితే మేము చాలా ప్రగాఢంగా నమ్మాం న్యాయం ధర్మం దైవం మా వైపు ఉన్నాయి మాకు న్యాయం జరిగి తీరుతుంది అని చెప్పి మేము గట్టిగా విశ్వసించి మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ వెళ్ళాం మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీ అందరి యొక్క శుభాశీస్సులతో శుభాకాంక్షలతో శివశక్తికి కార్యాలయ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇవి నిన్న సాయంత్రమే మన చేతికి వచ్చాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెండు రోజుల క్రితమే మనం రిజిస్ట్రేషన్ చేయించాం ఫిజికల్ డాక్యుమెంట్స్ నిన్న సాయంత్రం మన చేతికి వచ్చాయి శివశక్తి పేరు మీద 4000 అడుగుల కార్యాలయాన్ని రిజిస్టర్ చేశాం ఇంకా 1400 అడుగుల కార్యాలయం రిజిస్టర్ అవ్వాల్సి ఉంది అది కూడా ప్రాసెస్ లో ఉంది మరి అడ్డుకోదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు చేసినట్లుగానే ప్రయత్నం ఇంకొకసారి కూడా చేయొచ్చు అప్పుడు మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా మీకు ఒక శాంపిల్ చూపించాం రీసెంట్ గానే కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయిరు అని అనుకుంటున్నాం ఏమన్నా ఉత్సాహం అలాంటివి ఏమైనా ఉంటే ప్రయత్నం చేయండి కాబట్టి 4000 అడుగుల కార్యాలయం అనేది శివశక్తి పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అధికారికంగా దీని మీరు ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు అవసరమైతే ఈ కాపీ పిడిఎఫ్ మనం అప్లోడ్ చేద్దాం ఇవి లింక్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఫ్లాట్స్ కి సంబంధించి అంటే ఎవరెవరు ఎవరికి అమ్మారు మొట్టమొదటి నుంచి ఎవరెవరు ఎవరికి అమ్ముతూ వచ్చారు అనేటటువంటి లింక్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ శివశక్తి రిజిస్ట్రేషన్ ని అడ్డుకోవడానికి కొన్ని దుష్టశక్తులు చేసినటువంటి ప్రయత్నాలను మీ అందరికీ తెలియజేసి వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి వీళ్ళు అసలు ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే శివశక్తిని ఆర్థికంగా దెబ్బతీయాలి ఇబ్బందుల పాలు చేసి వాళ్ళు ఎదగకుండా శివశక్తి ఎదగకుండా అడ్డుకోవాలి అనేటటువంటి వక్రబుద్ధితో ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటే మీరు శివశక్తిని వీక్ చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది ఇంకా బలోపేతం అవుతుంది
అనే మెసేజ్ హిందూ సమాజం నుంచి వెళ్ళాలి అని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేశాను. దానికి సపోర్ట్ శివశక్తి తాటకి ఫండ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేశాం. దీనికి కూడా మీ అందరి దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక రండి మూర్తి గారు వచ్చారు మన శివశక్తి హైదరాబాద్ ఇన్ఛార్జ్. ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ తాటకి ఫండ్కి సుమారుగా 1500 మంది స్పందించారు. ఒక 600,000 రూపాయలు విరాళాలు వచ్చాయి. అయితే విశేషం ఏంటంటే ఈ స్పందించిన 1500 మందిలో కూడా సుమారుగా 90% మంది తాటకి ఫండ్ అని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాళ్ళందరూ తాటకి ఫండ్ అని చెప్పి ఒక 4 అక్షంతలు కూడా వేశారు అనుకోండి. అవన్నీ మాకు డిస్క్రిప్షన్లో వచ్చాయి, మెసేజ్లు కూడా వచ్చాయి. రీసెంట్గా మనం శివశక్తి కార్యాలయానికి సంబంధించినటువంటి నిధి సేకరణ చేయటం, ఇది మంత్ ఎండ్ కావటం, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా శివశక్తికి వచ్చినటువంటి ఈ ఇబ్బందిని ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబంలో ఒక వ్యక్తికి కలిగినటువంటి ఇబ్బందిగా సమస్యగా భావించి మీరందరూ కూడా మేమంతా శివశక్తితో ఉన్నాము అనేటటువంటి ఒక మెసేజ్, ఒక బలమైన సందేశాన్ని మరోసారి పంపించారు. అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే శివశక్తి చేసేటటువంటి కార్యక్రమాలని చూసి, పనుల్ని చూసి ఎవరైనా మనకి సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలి అని భావిస్తాం తప్ప ఇలాంటి తాటకి ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా మనం కార్యక్రమాలు చేయాలి అని మనం అనుకోం. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మాత్రమే ఈ ఈవెంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి వస్తుందని ఆశిద్దాం. ఒకవేళ రాకుండా మళ్ళీ ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తే, ఈసారి తాటకి ఫండ్ కదా, తాటకి మాసం అని చెప్పి ఒక 4 రోజులు కంటిన్యూగా ఫాలో అప్ చేస్తాం, ఓ 30-40 లక్షలు వస్తాయి, ఒక 6 నెలలు బడ్జెట్ వచ్చింది శివశక్తికి, ఆ విధంగా బుద్ధి చెప్దాం. కాబట్టి మొదటిసారి కాబట్టి వార్నింగ్ లాగా, నువ్వు ఇలా చేస్తే మేము ఇలా చేస్తాము, నువ్వు ఇలా చేస్తే హిందూ సమాజం ఇలా ప్రతిస్పందిస్తుంది అనేటటువంటి మెసేజ్ ఇవ్వటానికి ఇది ఒక వార్నింగ్ లాగా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మనం నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్స్ తీసుకోవడానికి అనౌన్స్ చేశాం. అందులో కొంతమందిని తీసుకోవడం జరిగింది. అలాగే ఇతర భాషల విభాగాలకు సంబంధించి ముందుగా హిందీ ఛానల్ ప్రారంభించబోతున్నాం. ఈ హిందీ ఛానల్కి సంబంధించి స్పీకర్గా ఒక ఆమె సెలెక్ట్ అయ్యారు. ఆవిడ బహుశా జనవరి నుంచి కానీ సంక్రాంతి నుండి కానీ శివశక్తిలో జాయిన్ అవ్వబోతున్నారు. కాబట్టి ముందుగా హిందీ ఛానల్ అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు ఇంకొక విశేషం, మనం రీసెంట్గా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించినటువంటి దర్శనం సినిమాని హిందీలోకి రీమేక్ చేయడం జరిగింది మన అమెరికా మిత్రులు కొందరు. అది మన స్ట్రింగ్ హిందీ ఛానల్లో ఈరోజే రిలీజ్ అవుతుంది. రీసెంట్గా దానికి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు ఒక 2-3 విశేషాలు ఉన్నాయి. మరైతే ఈ కిస్మిస్ కానుక ఏమిటి అనేది ఒకసారి చెప్పాలి కాబట్టి అది కూడా చెప్పేస్తాను. కిస్మిస్ కానుక అనేది ఇంకా ప్రత్యేకంగా ఏమీ లేదండి, ఈ శివశక్తి కార్యాలయం రిజిస్ట్రేషన్ అవ్వటమే అది ఒక కిస్మిస్ కానుక. ఎందుకంటే అసలు ఈ కార్యాలయం ఎవరికోసం, ఎందుకోసం, దారి తప్పినటువంటి గొర్రెల కోసం. వాళ్ళకి కొంత మానసిక చికిత్స చేసి సత్యం వైపుకి నడిపించేటటువంటి ఒక మానసిక వైద్యశాల, పిచ్చోళ్ళందరూ ట్రీట్మెంట్ చేయాలి. కాబట్టి ఈ మానసిక వైద్యశాల ప్రారంభించిందే దారి తప్పిన గొర్రెల కోసం కాబట్టి, వారి జీవితాలను బాగు చేయడానికి కాబట్టి. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి కిస్మిస్ కానుక. ఇంతకు ముందు ఇచ్చినటువంటి అన్ని కానుకల కంటే కూడా ఇది గొప్ప కానుక. దీన్ని, ఈ కిస్మిస్ కానుకని మన సోదరులందరికీ అంకితం ఇస్తున్నాం. అలాగే పాస్టర్లు కూడా మరి ఇక బహుపరాక్, మరి మేము కూడా ఇక పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా మా దాయాదులతో సరిపోయింది, మాకు కొంత టైం వేస్ట్ అయ్యింది. వాస్తవంగా అయితే టైం వేస్ట్ అయ్యింది అని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు ఎలాంటి ఆరోపణలు, ఎలాంటి ప్రయత్నాలు అన్నీ చేసి శివశక్తిని బ్యాడ్గా చిత్రీకరించాలని, ఇక్కడ ఏదో మోసాలు జరుగుతున్నాయని, దుర్మార్గాలు జరుగుతున్నాయని ఇలాంటి ప్రయత్నాలు వీళ్ళు చేయకపోయినట్లయితే మాకు మా సచ్చీలత అంటారు కదా, మా యొక్క నిజాయితీని కానీ, నిబద్ధతని కానీ, నిష్కళంకత్వాన్ని కానీ నిరూపించుకోవడానికి అవకాశం ఉండేది కాదు. సీతమ్మని అగ్ని పునీత సీత అని ఎప్పుడు కీర్తించింది, ఆవిడికి అగ్ని పరీక్ష జరిగింది కాబట్టి. ఆ అగ్ని పరీక్షలో ఆవిడ విజయవంతంగా తన యొక్క పవిత్రతని నిరూపించుకుంది కాబట్టి అంత ఖ్యాతి సీతమ్మ తల్లికి దక్కింది. అలాగే శివశక్తికి కూడా ఈ అగ్ని పరీక్షలు, ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు ఇవన్నీ ఎదురవుతున్నాయి అని అంటే మా యొక్క ఆ పవిత్రతని, లేకపోతే మాకున్నటువంటి ఆ కమిట్మెంట్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే అని మేము భావిస్తున్నాం.
లేకపోతే ఒకసారి ఆలోచించండి, ఇవేమీ జరగలేదనుకోండి, ఈ ఆరోపణలు ఈ ప్రయత్నాలు ఇవేమీ లేవనుకోండి, చాలా సవ్యంగా ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఫండ్ రైజింగ్ చేసాం, కార్యాలయం రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఏమో ఎంత తినేశారో ఎంత నొక్కేశారో ఎవరికి తెలుసు, ఈ రోజుల్లో తినకుండా ఎవరు చేస్తారులే, ఇలాంటి మాటలు సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మరి మా దాయాదులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చేశారు, ఎక్కడ దొరకకపోయినా దొరికే ప్రయత్నాలు వాళ్ళు సృష్టించుకున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా అక్కడ స్పేస్ లేదు, వాళ్ళు ఇరికించుకున్నారు, ఇరికించుకున్నా కానీ పట్టట్లా ఉపయోగం లేదు. కాబట్టి మా యొక్క నిష్కళంకత్వం అనేది చాలా దేదీప్యమానంగా ప్రపంచానికి తెలియడం కోసమే ఇలాంటి ఆరోపణలు ఈ పరీక్షలన్నీ ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా మాకు భవిష్యత్తులో ఒక మంచి సర్టిఫికెట్ లాగా పనిచేస్తాయి. గతంలో మా మీద ఎన్నో ఆరోపణలు ఎన్నో ప్రయత్నాలు చేసి మమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించారు, అయినా సరే మేము విజయవంతంగా వాటన్నింటిని ఎదుర్కొని నిలబడ్డాము అని చెప్పడానికి కానీ అందరికీ తెలియజేయడానికి కానీ మా అందరికీ కూడా ఒక మంచి సర్టిఫికెట్ లాగా ఉంటాయి అని చెప్పి భావిస్తున్నాం. అలాగే అనాయాసంగా వచ్చినటువంటి విజయానికి ఎలాంటి విలువ ఉండదు, పోరాడి సాధించుకున్నటువంటి విజయానికి ఎంతో విలువ ఉంటుంది, అది ఎంతో అమూల్యమైనది. కాబట్టి న్యాయంగా శివశక్తికి రావాల్సినటువంటి కార్యాలయాన్ని మేము మా హక్కుని పోరాడి సాధించాం. ఇది హిందువులందరి విజయం. మరి ఈ తాటకి ఫండ్ ద్వారా వచ్చినటువంటి 600,000 రూపాయలని ఆ తాటకి అంకితం ఇస్తున్నాం. ఆవిడ ఒకవేళ నిజంగా వచ్చి క్లెయిమ్ చేసుకునేదేమో నా డబ్బులు నాకు ఇవ్వండి అని ఒకవేళ ఆవిడ వచ్చి అడిగితే అప్పుడు చూద్దాం. మరి ఈ సెలబ్రేషన్ని మాతో పాటు మీ అందరూ కూడా పంచుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మరి మన మిత్రులందరూ కూడా వారి యొక్క ఆనందాన్ని రెండు రెండు మాటల్లో మనతో కలిసి పంచుకుంటారు. ముందుగా మన మిత్రుడు నితేష్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది శివశక్తి కార్యాలయం రిజిస్ట్రేషన్ కావడం అనేది ఏదైతే ఉందో అది హిందువులందరి విజయం. ఇది కేవలం శివశక్తిలో ఉండే టీం మెంబర్స్తోగా అయ్యేది కాదు, ఇది హిందువులందరి విజయం. మొత్తం అందరూ సపోర్ట్ చేశారు హిందువులు. మన శివశక్తికి మొదటి నుంచి ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళు ఈరోజు ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఈ కార్యక్రమం పూర్తిగా జరిగింది. ఖచ్చితంగా దీన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది చాలా మంచి ఆనందకరమైన విషయం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎంతోమంది రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుపడ్డారు ఈ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేయకుండా, కానీ అటువంటివి ఏవి సాగలేదు. సినిమా అవర్ బాకీ హే, చూపిద్దాం సినిమా ఏంటనేది. ముందు ముందు చాలా సినిమా ఉంది, మ్యూజిక్ ఏంటనేది ఇంకా వినలేదు. మ్యూజిక్ విన్న తర్వాత మీరు మళ్ళీ మీ లైఫ్ని కంపోజ్ చేసుకోండి. చాలా ఉంది సినిమా. రిజిస్ట్రేషన్ అడ్డుపడ్డటువంటి మిత్రులందరికీ మంచి సినిమా ఉంది, అది చూసి మంచి ఎంజాయ్ చేయండి. సినిమా అవర్ బాకీ. జై శ్రీరామ్. ఇంత సక్సెస్ సాధించిన కరుణాకర్ గారికి శుభాకాంక్షలు. అట్లాగే కరుణాకర్ గారిలో ఈ పైరు తెప్పించిన పాస్టర్లందరికీ మెనీ హ్యాపీ క్రిస్మస్. జై శ్రీరామ్. కార్యాలయం రిజిస్ట్రేషన్ అయినందుకు గాను శివశక్తి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, శివశక్తితో పాటు నా ప్రయాణంలో నేను మొదటి నుంచి చూస్తున్నది నిజాయితీ. అది మొదటి నుంచి ఇప్పటి వరకు ఆ నిజాయితీ అలానే కొనసాగుతుంది. అది నా శివశక్తితో నాకు ఉన్న అనుభవంతో చెప్తున్నాను. అంతే 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 అం